హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మిని అనే మహిళ యొక్క దీనగాథ గాథ ఒక తల్లి బాధ తల్లికే తెలుస్తుంది ఆ తల్లి బాధను ఎవరూ తీర్చలేరు ఒకనొక ఊళ్ళో పద్మిని పిల్లాన్ని కనింది తన భర్త కుటుంబం అందరూ ఉన్నారు అయితే పిల్లాన్ని చక్కగా ప్రసవం తర్వాత ఇంటికి తీసుకొచ్చేశారు తీసుకొచ్చిన నెల రోజులకు పిల్లాడేదో జబ్బు పడి కళ్ళు మూశాడు అయితే అతను ఆ కళ్ళు మూయడం వల్ల అందరూ చనిపోయాడు అనుకున్నారు నిజానికి దాదాపు రెండు గంటలుగా పాపలో ఏ కదలిక లేదు చూస్తే చనిపోయాడు అన్నట్టుగానే అనిపించింది అక్కడి స్థానిక డాక్టర్ వచ్చి కూడా ఏమి అర్థం కావట్లేదు పల్స్ దొరకట్లేదు అన్నాడు అందరూ మౌనం అప్పుడే పుట్టిన పండంటి బిడ్డ నెల రోజులు కూడా తిరక్క ముందే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు అని పద్మిని లభిసేలా ఏడ్చింది కాక కాక అయిన ఒక్కగానొక్క బిడ్డ అలా జరిగేసరికి తట్టుకోలేకపోయింది తన భర్తను పట్టుకుని గట్టిగా ఏడ్చింది తన కుటుంబ సభ్యులందరినీ పట్టుకుని రోధించసాగింది చుట్టూ ఉన్న ప్రజలు కూడా చూసి కన్నిటి పర్యంతమయ్యారు దిక్కుతోచని స్థితిలో అందరూ బిక్కమొహాలు వేసుకున్నారు స్థానిక డాక్టర్ కూడా ఏం చేయాలో అర్థం కాక పిల్లాడు చనిపోయాడు అని నిర్ధారించలేక అలా అని పల్స్ చూస్తే దొరకట్లేదు అనే పరిస్థితిలో సగం మనసుతోటే చనిపోయాడనే ధృవీకరించుకున్నాడు అయితే అతను పెట్టింది సగం మనస పూర్తి మనస పక్కన పెడితే పిల్లాడిలో మాత్రం రెండు రెండున్నర గంటల నుంచి ఎటువంటి చలనము లేదు గుక్క పట్టుకుని ఏడ్చే పిల్లాడు కూడా శ్వాస కూడా తీసుకునే పరిస్థితిలో లేడు గుండెలవసేలా రోధిస్తున్న ఆ పద్మిని అంటే తల్లిని ఎవరు ఓదార్చలేకపోతున్నారు ఆ మహాశివుణ్ణి తిడుతోంది తల్లి ఎన్నో నోములు నోచి ఎన్నో వ్రతాలు చేసి ఎన్నో పూజలు చేసి కన్న బిడ్డను ఈ విధంగా తీసుకెళ్ళిపోతావా లాక్కెళ్ళిపోతావా అంటూ నోటికొచ్చిన మాట ఆ శివుణ్ణి అంటుంది తలకై బండలకేసి కొడుతోంది వద్దని వారిస్తున్నా కూడా ఆ శివుణ్ణి తిడుతోంది మరి నిజంగా ఒక భక్తురాలి ఆవేదన ఆ శివుడికి అర్థమవుతుంది పరీక్ష పెడతాడు ఏం జరుగుతుందా చూద్దాం అనుకుంటాడో ఏమో ఆ పరీక్ష నేనే నెగ్గుతాను అనుకుంటాడా లేక బాధ పెడదాం అనుకుంటాడా భక్తుణ్ణి ఏమో తెలియదు కానీ విపరీతంగా రోధిస్తోంది పద్మిని ఆ తల్లి ఆవేదన ఆ శివుడు చూసి చివరికి కరిగిపోయాడు ఒక్కసారి ఆ బిడ్డడిలో చలనం వచ్చింది ఆశ్చర్యపోయారు అందరూ ఏమిటి నమ్మలేకపోతున్నారు అప్పుడే వెళ్ళిపోయిన డాక్టర్ని మళ్ళీ పిలిచారు చూస్తే ఈలోపు ఆ బిడ్డ ఏడు పొందించుకున్నాడు ఒక్కటేసారి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఆ డాక్టర్ చెన్నాడు ఇతను చనిపోలేదు పూర్తిగా బ్రతికే ఉన్నాడు ఆరోగ్యంగానే ఉన్నాడు పల్స్ కూడా దొరికింది హార్ట్ కూడా కొట్టుకుంటోంది శ్వాస తీసుకుంటున్నాడు ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పాడు అదే డాక్టర్ ఇప్పటి వరకు పూర్తిగా నిర్జీవమైన బాబును చూసిన డాక్టర్ ఒక్కసారిగా ఇన్ని మాటలు అనేసరికి అందరూ ఎగిరి గంతేశారు ఆ మహాశివుణ్ణి వేణోళ్లా వేడుకున్నారు అయ్యా ఆ తల్లి చేసిన తప్పుని క్షమించు ఆ తల్లి తన గర్భ వేదనను తట్టుకోలేక ఇలా మాట్లాడింది అంటూ హరహర మహాదేవ్ అంటూ గట్టిగా అరిచారు అందరూ ఆ శివుడికి పూజ చేశారు ఆ రాత్రి చక్కగా అందరూ ఆ శివుని గుళ్ళు పూజ చేసి ప్రసాదం తీసుకుని హాయిగా అక్కడ పిచ్చాపాటి మాట్లాడుకుని చక్కగా ఎవరింటికి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు బిడ్డడు ఆరోగ్యంగా ఉంది తల్లి సంతోషంగా ఉంది కుటుంబం హాయిగా ఉంది మొత్తానికి ఆ శివుడి అనుగ్రహంతో ఇంటిల్లిపాది ఊరంతా కూడా పండగ వాతావరణంగా మారింది ఆ రాత్రి ఉన్నాడు శివుడు చూస్తున్నాడు భక్తులను ఖచ్చితంగా భక్తులను కంటికి రప్పలా కాపాడుకుంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది జరిగిన సంఘటన ఈ సంఘటన గురించి మీ అభిప్రాయాలు మాకు తెలపండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని